మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ముఖ్యంగా TS24 న్యూస్ ఛానల్ ని, అలాగే TS24 న్యూస్ తెలుగు ఛానల్ ని, ఐ స్టాండ్ విత్ తెలంగాణ పేజీని, TS24 న్యూస్ ఛానల్ పేజీని, ఇట్లా కొన్ని ఫేస్బుక్ లో కానీ పేజీలో కానీ యూట్యూబ్ లో కానీ మా వీడియోని చూస్తూ ఆదరిస్తూ 10 మందికి షేర్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ముఖ్యంగా మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులారా, నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీరు చూడడం వల్ల ఈ మధ్య యూట్యూబ్ లో కొంత అమౌంట్ కూడా వస్తుంది. ఆ అమౌంట్ను మా ఛానల్ జీతాల కోసమో లేదంటే ఛానల్ డెవలప్మెంట్ కోసమో మా వ్యక్తిగతం కోసమో వాడట్లేదు, కేవలం ప్రజా సంక్షేమం కోసమే వాడుతున్నాం. రైట్, ఇకపోతే వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈ రోజు వార్త ఏందో చెప్పే ప్రయత్నం చేస్తా, వాస్తవాలు ఏందో మనం అర్థం చేసుకోవాలి. మిత్రులారా, ఏ వార్త వెనకాల ఏ వాస్తవం దాగుందో తెలియాలి కదా. సంక్రాంతికి పల్లెటూరు పండుగ వేళ ఊరెళ్ళిన పట్నం వాసులు అని చెప్పేసి ఒక ఫోటో వేసింది మిత్రులారా. ఈ ఫోటోని జూమ్ చూస్తే మీకు అర్థమవుతుంది, అసలు నా హైదరాబాద్ విశ్వనగరం, ప్రపంచంలోనే నా హైదరాబాద్ విశ్వనగరం. ఆ విశ్వనగరంలో 30 లక్షల 40 లక్షల జనాభా నివసించే నా హైదరాబాద్ లో ఆంధ్రోళ్ళు కొంతమంది వాళ్ళ పండుగ పూట, ఆంధ్రాకి అది పెద్ద పండుగ కాబట్టి ఆ పండుగ పూట ఆంధ్రాకు పోతే అసలు హైదరాబాద్ ఖాళీ అయినట్టుగా చంద్రబాబు నాయుడు కట్టించిన అని చెప్పి అబద్ధాలు చెప్పుకునే ఈ ఆంధ్రజ్యోతి పేపరు ఆ హైటెక్ సిటీ బొమ్మ వేసి డే మొత్తంలో 1 నిమిషం 2 నిమిషాల కంటే ఇట్లాంటి సంఘటన ఎక్కడ కనిపించేది. ఆ ఒక్క ఫోటోని తీసుకొచ్చి అంతా ఆంధ్రాకి వెళ్ళిపోయారు, హైదరాబాద్ అభివృద్ధి అంతా ఆంధ్రప్రదేశ్దే అని చెప్పడానికి, రేపు ఆంధ్రలో పోతే తెలంగాణకు బతుకులేదని చెప్పడానికి తప్పుడు సమాచారం మన మైండ్లో మనం నిలవకుండానే ఎక్కిచ్చే ప్రయత్నమే ఆంధ్రజ్యోతి ప్రయత్నం. మిత్రులారా, ఆంధ్రజ్యోతి ప్రయత్నం మిత్రులారా, నిజంగా ఒక్కసారి గుండె మీద చేసుకోండి. ఇలా హైదరాబాద్ లో గిట్లా బోసిపోయినటువంటి ఊర్లున్నాయా, ఇండ్లున్నాయా? 130 లక్షల 140 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ లో అసలు జనాభానే లేరా? ఏం జరుగుతుంది? ఇట్లాంటి వార్తలతోటి మనల్ని అవలాగాలని చేస్తున్నారు ఆంధ్రజ్యోతి పేపర్. ఇక పొద్దున పొద్దున పండుగ పూట ఎందుకు వదిలేద్దామే. ఇకపోతే నమస్తే తెలంగాణ తీసుకుంటే పండుగ పూట వచ్చే సంబరాలు గంగెడ్లు. ఇగో హైదరాబాద్ లో కరెంటు కోతలు, కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది? కరువు వస్తుంది కరెంటు కష్టాలు వస్తాయి, కుట్రలు వస్తాయి, కుతంత్రాలు వస్తాయి, కొట్లాటలు వస్తాయి, హత్యలు వస్తాయి, అవే జరిగినాయి. అందుకు నేను చెప్తలేను, సిఎండిఏ విద్యుత్ సిఎండిఏ ట్వీట్ చేసి డిలీట్ చేసిండు. డిలీట్ ఎందుకు చేసిండు అంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుండు, పండుగ పూట నువ్వు ట్వీట్ చేసి ఇజ్జత్ వద్ద డిలీట్ చేయాలంటే మన వాళ్ళు అప్పటికే నెటిజన్లు చాలా తెలివైన వాళ్ళు కదా, ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెట్టేసారు, నువ్వు వెడి బాబు బిడ్డ యోగ్యది. తర్వాత ఇది డిలీట్ చేసుకొని మొన్న ఒక ఆయన చచ్చిపోతే స్నానం చేయడానికి నీళ్ళు వస్తలేవని వీడియో చేస్తే ఆయనను భయపెట్టించే ప్రయత్నం చేస్తుంట. ఇట్లా ఎవడన్నా భయపడిస్తే కింద నెంబర్ ఉంటుంది వాట్సాప్ లో, మీకు ఏ సమాచారం ఉన్నా మాకు ఇవ్వండి, మేము రియాక్ట్ అవుతాం. ఇలాంటి ఊకదంపుడు బెదిరింపులతో ఏం జరగదు రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ముఖ్యంగా మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబో మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి. మనం గత 10 రోజులుగా దీని మీద యుద్ధం చేస్తున్నాం. ఇది అన్యాయంగా దారుణంగా కుట్ర పెట్టుకొని జూపల్లి కృష్ణారావు అనుచరులు కనసన్నల మేరకి దారుణంగా ఈ దేశం కోసం పనిచేసినటువంటి సైనికుణ్ణి, హిందుత్వ ఎజెండా మోసినటువంటి 12 ఏళ్ళు బీజేపీ ఎజెండా మోసినటువంటి హిందుత్వ వాదిని, కాంగ్రెస్ అకృత్యాలని ఘోరాలని నిలదీసినటువంటి ఒక సైనికుణ్ణి సంపేరు కాంగ్రెస్ పార్టీ. దాని మీద చర్యలు తీసుకోమని మనం రెగ్యులర్ గా వాయిస్ ఇస్తున్నాం. మా తమ్ముడు శంకర్ వీళ్ళని తీసుకెళ్లి ఆఫీస్ లో కూర్చునేవి ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిండు. శంకర్ లెక్క అంత మంచోని నేను కాదు, ఆయన శంకర్ ఆఫీస్ తీసుకపోయి ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను ప్రగతి భవన్ కి తీసుకెళ్లి, ప్రగతి భవన్ ఇది ప్రజాభవన్ ముందట మనం ధర్నా చేసినటువంటి సందర్భం మీరు చూసారు, ధర్నా లాగా ఒక గట్టి వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళు కూడా నాకు 5-6 సార్లు ఫోన్ చేసారు, అన్న ఏందన్నాడు. సో మనం గట్టిగానే వాయిస్ ఇస్తే ఆఫీస్లోనో ఇంకో దగ్గర ఇంటర్వ్యూలో కాదు, ప్రజాభవన్ ముందట ఉంటుంది మన వాయిస్, గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకన్నా ముఖ్యంగా మిత్రులారా, ఇది చూడండి, పండుగ పూట అందరు పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మరి ఈ దేశం కోసం, హిందుత్వం కోసం, అలాగే గులాబీ జెండా మోసినటువంటి ఈ మల్లేష్ అన్న పిల్లలు పండుగ పూట వాళ్ళు ఇబ్బంది ఉండొద్దని చెప్పేసి ఆ పిల్లల్ని తీసుకుపోయి ఓ డ్రెస్ కొనిచ్చి వాళ్ళతో సరదాగా కొంతసేపు టైం కేటాయించడం జరిగింది. అఖిలేష్ కానీ వైష్ణవ్ కానీ వాళ్ళతోటి కొంత ఉండడం జరిగింది. ఎందుకంటే
వాళ్ళ కొంత ఈ పండుగ పూట వాళ్ళతో ఉండాలనే ఒక చిన్న ఇంటెన్షన్ తోటి, పండుగ పూట వాళ్ళు ఖాళీగా ఉండద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి అండగా పోవడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా TS24 న్యూస్ ఉంటుంది మీకు అండగా, మీకు అండగా TS24 న్యూస్ ఉంటుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కూడా అటువైపు అడుగులేస్తుంది. మొన్నటిదాకా నేను కూడా కొన్నిసార్లు కామెంట్ చేసిన, కడుపులో పెట్టుకొని చూసుకుంటామని పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే పెద్ద మనుషులారా, కాల్ చేస్తే లేపరు కదా మీరు అని చెప్పి కోపానికి వచ్చిన. కానీ మొత్తం మీద రామన్న లాంటి వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గతంలో ఉన్నటువంటి ఉత్తేజాన్ని పుంజుకుంది. ఈ ఓటమి తర్వాత ఖచ్చితంగా వాళ్ళ తప్పులు సరిదిద్దుకుంటారు, ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటారు అనే నమ్మకం నాకు కలుగుతుంది. ఇట్లాంటి సంఘటనలు చూసినాక నిజంగా ఒక మంచి కార్యక్రమం. ఒక సైనికుని వాళ్ళ కుటుంబంలో 100 ట్వీట్లు 100 ముచ్చట్లు వద్దు అని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కేటీఆర్ గారు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి వాళ్ళను ఆదుకుంటామని చెప్పారు. మళ్ళీ వెళ్తున్న TS24 న్యూస్ పక్షాన ఆ తల్లికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఇది ప్రభుత్వ హత్య కాబట్టి, ప్రభుత్వమే జూపల్లి కృష్ణారావు ఎన్నుకుని చేయించింది కాబట్టి ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఆ తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఆ పిల్లలకి 50 లక్షల రూపాయలు డిపాజిట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రభుత్వ హత్య, ఇది ప్రభుత్వ హత్య. ఆ గుండెపోటుతో ఆటో డ్రైవర్ ఉచిత బస్సు స్కీమ్తో మిత్రులారా వాళ్ళ బాధ అంతే ఇంత కాదు. ఇదే నాగర్కర్ నుంచి మనం మాట్లాడదాం. వాస్తవంగా ఒకరిద్దరు కాదు మిత్రులారా, నిన్న కూడా నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న నేను ఉండన్నా పోవన్న ఏం చేయాలి మా బతుకులేట్ పోవాలని ఊకే మెసేజ్ చేస్తుండు. ఆగన్నా జర మనం కొట్లాడాలి, కొట్లాడటం కానీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతుంటే మీరు బాధపడద్దు అని చెప్పేసి నేను నిన్న ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన. ఒక్కసారి అన్నకే ఫోన్ చేద్దాం. శివన్నా నమస్తే, నేను శ్రీనివాస్ రెడ్డి. అన్న నేను లైవ్ లో ఉన్నా, మీరు బిజీగా ఉన్నారా అన్న? గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, ఉచిత బస్ స్కీమ్ తో గిరాకీ లేక దిగులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి, ఆటో డ్రైవర్ యూనియన్ డిమాండ్, ఇది మీ దృష్టికి వచ్చిందా అన్న? అన్న ఏంది పరిస్థితి, మీ పరిస్థితి ఎట్లా ఉంది, మీ పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లా చెప్పదలుచుకున్నావు, నీకున్న సమస్య ఏంది? మాకున్న సమస్యలు అంటే ఫ్రీ బస్సు పథకం వల్ల మా కుటుంబాలతో సహా ఆత్మహత్యలే తప్ప మరో మార్గం కనిపించట్లేదు. ఆటోమేటిక్ ఇంతవరకే ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కలెక్టర్ ఆఫీసర్ ముందు ధర్నాలు చేస్తా ఉన్నాం, రోడ్ల దగ్గరికి కొట్లాడుతున్న వాడికి ఎలాంటి స్పందన లేదు. ఆటో డ్రైవర్లను అవమానపరుస్తున్నాడు మంత్రి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. ఇప్పటికీ ఒక ఆటో డ్రైవర్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతవరకు తెలంగాణ ఉద్యమంలో అమరవీరులు ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా మా ఆటో డ్రైవర్లు ఇప్పుడు మళ్ళీ మరో రకంగా బలి తీసుకుంటా ఉంది. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఈ మధ్య లేని మనుషులు అంతా ఏం చేస్తారు అంటే, ఎవరో మిమ్మల్ని ఎన్నుకుండి నడిపిస్తున్నారు, వాళ్ళ మీద కేసులు కడతామంటారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? మా మీద కేసులు కాకపోతే మా కుటుంబాలతో సహా జైలు పంపిస్తానని భూతంలో బతుకుతాం తప్ప మాకు పిల్ల పిల్లలు బతికింది కొరకు ఆత్మహత్యలకు రెడీగా ఉన్నాము. ఈ కలెక్టర్ ఆఫీసర్ ముందు, ఈ బస్సు డిపోల ముందు ఆత్మహత్య తప్ప ఇంకేం లేదు. కొండ ప్రభాకర్ గారు అంటున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నుకొని నడిపిస్తున్నారని. ఒక్కసారి ఆటో డ్రైవర్ కుటుంబాలకి వెళ్ళి పల్లెటూరులలో పొడి వచ్చి రోడ్ల మీదకి వచ్చి చర్చ చేస్తే తెలుస్తుంది ఆయనకు. ఇంకా మా ఇళ్ళ పరిస్థితి బాగుండి చేస్తున్నామా, లేక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోతున్నామా అనేది. మమ్మల్ని ఒక అవమానపరచాలి తప్ప మరో మార్గమే లేదు. మంత్రిగా అయ్యుండి అసలు ఏ స్పందన లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా మమ్మల్ని అవమానపరుస్తున్నాడు. మా కుటుంబాల పిల్ల పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడం తప్ప ఏం లేదు. ఏదో మాకు ఉపాధి లేక, బతకడానికి బతుకు తెరువు లేక, లక్ష లక్షలు అప్పులు చేసి పిల్లల పైన ఉన్న పుస్తకాలు అమ్మి బండ్లు తెచ్చుకొని ఈ రోజు బండ్లు కిస్సులు కట్టుకోలేకపోతే కట్టకుండా బండ్లు కుంకుపోతున్న పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. బండ్లు ఇచ్చిపెట్టుకోవాలన్నా రోడ్ల ట్యాక్సీ కట్టుకోలేక పిల్లల బతికించుకోవాలి. కూలి పని కొత్తున్నాం మేము ఈ రోజులో, కూలి పని పోయినా కూలి పని తోడుకో పిల్ల పిల్లలను బతుకోలేకపోతున్నాం, ఇళ్ళ కిరాయి కట్టుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఆత్మహత్య తప్ప మాకు ఎలాంటి స్పందనే లేదు. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పి, రేషన్ కార్డులు అని చెప్పేసి ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకున్న వాళ్ళకే దిక్కు లేదు. ప్రజాపాలన అని చెప్పి తీసుకొని మా బయోడేటా తీసుకుపోయి రోడ్ల మీద వాడితే వాళ్ళు బ్రోకర్లతో నుంచి దొంగ పనులు ఎన్నో ఫోన్ల కొడుకు ఎదుర్కోలేకని పరిస్థితులు ఉంది మా పరిస్థితులు. ఇది మిత్రులారా, ఈ అన్న బాధ, ఈ అన్న ఆవేదన ఒక్కసారి మీకు అర్థమవుతుందా? ఈ ప్రభుత్వంలో పొద్దున రేవంత్ రెడ్డి గారు మీ టిఫిన్ లో కీమా తీసుకుంటే మీరు కీమా తిని తిని మీ మెదడు ముద్దువారిపోయినట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఈ బిడ్డలు మీరు తింటున్న కీమా, ఈ బిడ్డల
చెమట చుక్కలు రక్త మాంసాలని యాడ్ చేసుకోరు. మీరు అధికారంలోకి రావాలని చెప్పి ఈ ఆటో డ్రైవర్లు ఎక్కువ కొట్లాడారు. ఇలా ఈ ఆటో డ్రైవర్ల జీవితాన్ని నాశనం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 42,000 ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద పడ్డారు. చాలా మంది దురదృష్టం ఏంటంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా పేమెంట్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు ఎక్కిపోతారు. వాస్తవంగా చదువుకోవాల్సినటువంటి పిల్లలు ఎట్లా పోవాలో తెలుస్తలేదు. రాత్రిపూట ఇంటికి పోయేటోళ్ళు బస్సు లేక విలవిలలాడుతుర్రు. కొంతమంది మొగోళ్ళు అయితే బస్సులు ఆపకపోతే ముందర పడి ధర్నాలు చెప్తారు. బస్సు కింద పడుతుంది రాపురయా అని చెప్పి. ఇలాంటి అంటే షాట్ల తౌడు పోసి కుక్కలు కొట్లాడమన్నట్టుగా తెలంగాణ ప్రజల్ని ఆగా మాగా చేస్తారు. రోజు కొట్లాట మా మహిళలు ప్రశ్నిస్తారేమో అనుకుంటే వాళ్ళని వాళ్ళని కొట్టుకునే విధంగా ఈ రేవంత్ రెడ్డి ఉన్మాదం, కనీసం అవగాహన లేకుండా ఏం చేస్తే ఏమొస్తో తెలియని దుర్మార్గులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. అన్న శివన్న, నువ్వు ఇట్లా ఆయం కాకు. ఎవరో ఏదో అవుతారంటే ఆత్మహత్య అనేది శరణం కాదు. మనం కొట్లాడినట్టు గడ్డ మీద పుట్టినాం, ఉద్యమ స్ఫూర్తున్నోళ్ళం. ఖచ్చితంగా ఈ సమస్య సాల్వ్ కాకపోతే మీ ధర్నాలు ఊర్లలో కాదు, కలెక్టర్ ఆఫీస్లో కాదు. మీకు కలెక్టర్ హామీ లేని దొంగ హామీలు ఇచ్చినటువంటి 420 దొంగ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాభవన్ ముందట్నో, రేవంత్ రెడ్డి ముందట్నో ధర్నా చేయాలి తప్ప కలెక్టర్ ఆఫీస్ల ముందర చేస్తే ఏమొస్తుంది? కలెక్టర్ల చేతిలో ఏమున్నది ఇప్పుడు? వీళ్ళ దగ్గర అంతా రేవంత్ రెడ్డి దగ్గర లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర లేదు, బట్టాన దగ్గర లేదు, అంతా కేంద్రముల దగ్గర ఉన్నది. వాళ్ళకు సెగ తగలాలంటే రేవంత్ రెడ్డి ఇంటికి కూడా ఇద్దాం ఖచ్చితంగా. నేను కూడా వస్తా సతీష్ అన్న, ఇంకా కొన్ని న్యూస్లు ఉన్నాయి, మళ్ళీ వస్తా సతీష్ అన్న. మీరు అదే పడకండి, మేమున్నాం. మా పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ప్రజాపాలన అనే దరఖాస్తులు మాత్రం ఓన్లీ ఎంపీ ఎలక్షన్ల వ్యతిరేకత రావద్దనే ఉద్దేశపూర్వకంగా ప్రజాపాలన అనే దరఖాస్తులు పెట్టినే తప్ప ఈ రేషన్ కార్డు ఇవ్వడానికి మమ్మల్ని ఆదుకోవడానికి అయితే కాదు. ఈ ఇప్పుడు మాకు ఈ ఎంపీ ఎలక్షన్ లోపు మా ఆటో డ్రైవర్ల పైన స్పందించకుంటే, మా సమస్య పరిష్కరించకుంటే ఏ ఒక్క ప్రచారం మండి ఊర్లలో తిరగనీయం, ఏ ఒక్కడు ఇళ్ళ ఊర్ల ప్రచారానికి ఏ ఒక్కడు నా కొడుకులను తిరగనీయము. శివన్న, మీ డిమాండ్ వల్ల ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో వణుకుట్టాలే. ఖచ్చితంగా అది డిమాండే కాదు, కార్యాచరణ కూడా మీరు ప్రకటించండి, మీ వెంట మేముంటాం. ఒక్క నిమిషం అన్న, చూసారు కదా ఒక్కొక్క ఆటో డ్రైవర్ని కదిలిస్తుంటే పుల్లై గర్జిస్తున్నారు. ఇకపోతే ఈ కాంగ్రెస్ దమన నీతి ఎట్లుంటుందో చూపించే ప్రయత్నం చేస్తాయి. చూడండి మిత్రులారా, రాహుల్ బస్ తెలంగాణదే. రాహుల్ ఇలా యాత్ర చేస్తుంది కదా స్టైల్ గా, ఆ రాహుల్ బస్ తెలంగాణదే. జోడో యాత్ర వచ్చినటువంటి బస్సు తెలంగాణ ప్రజలదే. ఏఐసిసి పేరుతోటి TS09GF8055. దీని మీనింగ్ ఏదో తెలుసా మిత్రులారా? టిఎస్ అంటే తెలంగాణ స్టేట్, 09 అంటే రేవంత్ రెడ్డికి నచ్చిన నెంబర్, జిఎఫ్ అంటే గిఫ్ట్, 8055 అంటే బాస్. తెలంగాణ చెమట చుక్కల నుంచి రేవంత్ రెడ్డికి ఇష్టమైనటువంటి బాస్కి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? బస్ ఇచ్చిండు. మీరు ఈ ఒక్క బస్సే చూపిస్తున్నారు నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు. వాస్తవంగా రేపు జోడో యాత్ర మొత్తం కూడా అయ్యే ఖర్చు మొత్తం కూడా తెలంగాణ ప్రజల చెమట చుక్కలదే. అలాగే దీని తర్వాత జరగబోయే ఎంపీ ఎలక్షన్లకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉంటుంది. దాదాపు 2,000 కోట్ల రూపాయలు కూడా తెలంగాణ ప్రజల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి రేపు కార్పొరేషన్ పదవులను అమ్మి తెలంగాణ ప్రజలు ఏమైనా ఆస్తుంటే తాకట్టు పెట్టి మనం తెలవకుండా తీసుకుపోయి జోడో యాత్ర పేరు మీద, అలాగే ఎంపీ ఎలక్షన్ల కోసం ఢిల్లీ వాళ్లకు పన్ను కట్టొస్తారు. ఎందుకంటే సామంతులు ఉండే కదా, ఈ సామంతులే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు. వాళ్ళు పోయి ఢిల్లీకి పోయి కప్పం కట్టొస్తారు. కప్పం కట్టడానికి ఇవన్నీ ఇవి మనకు ఇంకా గట్టిగా పోదాం. పండుగ పూట ఎందుకు ఇలా ముట్టుకుంటా అంటే మొత్తం కడుపు మసులుతుంది. కానీ ఈ దుర్మార్గుల గురించి ఎంత చేసినా ఎంత తిట్టినా తక్కువనే వెళ్ళారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర. వీళ్ళిద్దరు భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ, ఇది భారతీయ జనతా పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరు ఒకటే నియోజకవర్గము. వీళ్ళిద్దరు కలిసి ఏం చేశారంటే ఓ 30 నియోజకవర్గాలలో బీజేపీలు కాంగ్రెస్ కు ఓట్లేయమని చెప్పేసి వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేశారు.
అందుకనే తెలంగాణలో భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ ఇది. ఇక పొన్నం ప్రభాకర్ గురించి మాట్లాడాలంటే, నిన్న కూడా ఒక దొంగను తయారు చేసుకున్నాడు, జాయిన్ చేసుకున్నాడు ఆ దొంగ గురించి ఇంకా కంటి గట్టిగానే చెప్తా. ఇక చాలా ఉన్నది పొన్నం ప్రభాకర్కు, ఇప్పుడు పైసలు కావాలి. వాడు రేపులు చేస్తేంది, పైసలు ఎత్తుకత్తేంది, ఇంకేదైనా ఎత్తేంది, అదే వచ్చింది కదా. ఈయన కూడా ఎవరికి కప్పం కట్టాను మరి. ఇంకా చాలా ఉన్నాయి మిత్రులారా.